చేస్తారు. నాని ఫాల్కీ వాళ్ళ ఎంత అథారిటీ అంటే, ఆయన సెక్షన్స్ ని లాస్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని ఇంటర్ప్రిట్ చేయడంలో కూడా ఆయన దిట్ట. సో నాని ఫాల్కీ వాళ్ళ ఒక మాట ఏమన్నాడంటే, వాజ్ ఇండియా ఫ్రీ బిఫోర్ ద బ్రిటిష్ రాజ్ అనే ఒక ప్రశ్న లేవనెత్తాడు ఆయన. వాజ్ ఇండియా ఫ్రీ బిఫోర్ ద బ్రిటిష్ రాజ్, బ్రిటిష్ వాడు వచ్చి భారతదేశాన్ని పరిపాలించక మునుపు భారతదేశం స్వతంత్ర భారతంగా ఉందా? నౌ ఆ మాటకి ముందు ఇంకొక ప్రశ్న కూడా నేను లేవనెత్తాను. బ్రిటిష్ వాడు రాకముందు భారతదేశం ఒక్క భారతంగా అఖండ భారతంగా ఉందా? ఇప్పుడున్న షేప్ లో ఉందా లేదని. ఇప్పుడున్న షేపే కాదు, ఇప్పుడున్నట్టుగా ఒకే గడ్డగా, ఒకే సంస్థానంగా, ఒకే స్టేట్ గా, ఒకే రాష్ట్రగా, లేకపోతే ఒకే రాజ్యంగా, తెలుగులో చెప్పాలి దేశంగా ఉన్నదా? అంటే రెండుటికి సమాధానము దురదృష్టవశాత్తు మనం నో అని చెప్పుకోవాలి. ఓకే, అంటే స్వాతంత్ర్యము లేదు అట్లని ఒక మా ఒక దేశంగా కూడా లేదు, మనం ముక్కలుగా ఉన్నాం. ఇప్పుడు ముక్కలుగా ఉన్నాం. మీరు ఏ చరిత్ర మాస్టర్ నైనా అడగండి, బ్రిటిష్ వాడు రాక మునుపు ఎన్ని వందల సంస్థానాలు ఉండేయో. ఓకే, ఈ రోజున వీళ్ళు అఖండ భారతం అఖండ భారతం అంటున్నారు, విడిపోయిన ఒక్క పాకిస్తాన్ గురించే మాట్లాడుతున్నారు. అది దురదృష్టకరమైన విషయమే. పాకిస్తాన్ మనకి ఇప్పటికీ కూడా ఒక తలనొప్పిగా పరిణమించడము నిజంగా దురదృష్టకరమైన విషయమే. ఆ పరిణామాల్లోకి, ఆ చరిత్రలోకి ఇప్పుడు మనం వెళ్ళడం అసందర్భం. అంటే మన వల్ల అనేది విభజించి పాలించు అనేది బ్రిటిష్ వాడు తెచ్చాడు, అంతకుముందు కలిసే ఉన్నాం, వీడొచ్చి విభజించాడు అనేది కొంతమంది అంటారు కదా. విభజించి పాలించడం గురించి కూడా నేను చెప్తాను ప్లీజ్. ఎందుకంటే సత్యాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ చరిత్ర నేటి తరానికి తెలియదో, ముఖ్యంగా భారతదేశంలో నిరక్షరాస్యులు ఎక్కువ, తర్వాత చదువుకున్న మోటోళ్ళు ఎక్కువ. ఎందుకంటే ఈ శ్రీ చైతన్య నారాయణ లాంటి వంటిల్లో ఈ లోతైనటువంటి విశ్లేషణ ఉండదు. అక్కడ ఉన్నటువంటి పాఠం ఏంటో రాసుకుని దాన్ని బట్టి కొట్టి 10కి 10 తెచ్చుకోవడం తప్పించి అంతకుమించి లోకం కానీ దేశం కానీ చరిత్ర కానీ తెలియదు అన్నమాట. సో అందువల్ల ఏమిటంటే, ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరము చాలా చాలా ఉందన్నమాట. సో గతంలోకి మనం వెళ్ళి చూస్తే, నెంబర్ వన్, అది అఖండ భారతం కాదు. ఆ మధ్యకాలంలో అమర్ చేసే ఒక మాట అన్నారు, భారతదేశ మొత్తం చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక్క హిందూ రాజు భారతదేశం అంతటిని, అసేతు హిమాచలం, కాశ్మీర్ టు కన్యాకుమారి, భారతదేశం అంతటిని పరిపాలించిన సందర్భమే లేదన్నాడు అమర్త్య సేన్. నోబెల్ ప్రైజ్ విన్నర్ అండ్ నోబెల్ లారెట్ అండ్ వెరీ వెరీ రెప్యూటెడ్ మ్యాన్ వరల్డ్ వైడ్ యాజ్ ఫార్ ఎస్ హిస్ సబ్జెక్ట్ ఎకనామిక్స్ ఈస్ కన్సర్న్. సో అందువల్ల ఏమిటంటే, ఇట్ వాజ్ నాట్ అఖండ్ భారత్. ఊరికే మనం చెప్పుకుంటున్నాం తప్ప అఖండ భారతంగా అది లేదు. అనేక సంస్థానాలు ఉన్నాయి. ఈ సంస్థానాల మధ్య ఉన్న పొసగనితనాన్ని, ఒకరికి ఒకరికి మధ్య ఉన్న పోటీతత్వాన్ని, లేకపోతే వారి మధ్య ఉన్నటువంటి రైవలరీని ఆసరా చేసుకొని బ్రిటిష్ వాడు విభజించి పాలించాడు, అది వాస్తవమే. కానీ మనం ఇంకా బ్రిటిష్ వాడి దగ్గరికి రాలా. మీరు అడిగిన ప్రశ్న అంతటికంటే ముందటి ప్రశ్న నా, ఎందుకు నాని ఫాల్కీ వాళ్ళ అలాంటి ప్రశ్న అడిగాడు, ఎందుకని భారతదేశం ఫ్రీగా లేదు అని చూస్తే, భారతదేశము అనేకమైన సాంఘిక దురాచారాలతోటి వాటి దాస్య విశృంఖలత కింద మ్రగ్గుతూ ఉంది. 4000 సంవత్సరాల భారతదేశాన్ని మనం తీసుకుంటే, బ్రిటిష్ వాడు రాక మునిపే, దాదాపు 500 సంవత్సరాలు పరిపాలించుంటారు మొఘల్ సామ్రాజ్యం కానీ ఈ ముస్లిమ్స్ వీళ్ళు కానీ. ఆ 500 సంవత్సరాలను కూడా మీరు తీసేస్తే అంతకు మునుపు 3000 సంవత్సరాలు పై చిలుకు. మన వాళ్ళని పరిపాలించుకున్నారు. విదేశీయులు వచ్చి పరిపాలించిన పరిస్థితి మనం ఒకవేళ ఈ ఇటీవలి చరిత్రను మనం తీసుకుంటే, మీరు చెప్తున్నట్టుగా, ఈ మతోన్మాదులు చెప్తున్నట్టుగా, ఈ కొత్తగా వచ్చిన జాతీయవాదులు చెప్తున్నట్టుగా, ఆర్యులు బయట నుంచి రాలేదు, భారతీయులే ఆర్యులు అని చెప్తూ ఉన్నాను మీ వాదన కరెక్ట్ అయితే, ఇప్పుడు మీరు ఇంకా బాధ్యత
ఇంకా గురుతర బాధ్యతతో మా ప్రశ్నలకి జవాబులు చెప్పాలి. ముస్లింలు వచ్చే రాకమున్పు కూడా తీసుకుందాం కావాలంటే. కులం అనేది ఉందా లేదా భారతదేశంలో? ఋగ్వేదం అతి ప్రాచీనమైనటువంటి హైందవ సనాతన ధర్మానికి సంబంధించిన పుస్తకం. అతి ప్రాచీనం అంటే ఋగ్వేదానికి ముందు ఇంకేం రాయలేదు. ఋగ్వేదము ఇప్పుడు హిస్టోరియన్స్ చెప్తున్న దాని ప్రకారము మహా అంటే క్రీస్తు పూర్వం 1500 లేకపోతే 2000, అంతకంటే మించి లేదు. మీరేమంటున్నారు, అంతకంటే ముందు నుంచే ఉంది ఋగ్వేదం అని మీరు అంటున్నారు. మీరు ఇంకా చిక్కులు ఎరుక్కుంటారు. ఇప్పుడు మీ లెక్క ప్రకారం మేము 4000 సంవత్సరాలను 1000 సంవత్సరాలు దాదాపు తీసేసాం, 500 సంవత్సరాలు ముస్లిం రాజులు, 400 సంవత్సరాలు బ్రిటిష్ రాజులను తీసేస్తే 900 సంవత్సరాలు తీస్తే ఇంకా మిగిలింది 3000 సంవత్సరాలే. కానీ 4000 సంవత్సరాలు మీ లెక్క ప్రకారం తీసుకుంటే కులం ఉంది అంటే అప్పటి నుంచి కులం ఉంది అంటే ఋగ్వేద కాలం నుంచి 10వ మండలం 90వ సంహితలో పురుష్ తల నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు, ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా శూద్రులే, అందులో ఉన్న సబ్ క్యాస్ట్లే. ఆ శూద్రుల కంటే కింది వాళ్ళు వాళ్ళు అధములు, అంతకంటే కింది వాళ్ళు పంచములు, అంతకంటే కింది వాళ్ళు చండాలులు, ఇలా రకరకాలుగా ఆ చాతుర్వర్ణ వ్యవస్థ ఒక కుల వ్యవస్థగా పరిణమించింది. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఏ మతస్థుడైనా ఈరోజు ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ కులతత్వం ఉంటుందో అక్కడ బానిసత్వం ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేయండి సార్. ఏ మతస్థుడైనా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ కులతత్వం ఉంటుందో, కుల వివక్ష ఉంటుందో అక్కడ బానిసత్వం ఉంటుంది. ఓకే, అంటే బానిసత్వం అంటే అవతలి వాడి స్వేచ్ఛను, అవతలి వాడి ఆత్మగౌరవాన్ని అణచివేసే, హరించి వేసేటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. సో అందుకనే మేధావులు, ఫాల్కీ వాళ్ళ లాంటి మేధావులు ఏమన్నారంటే, వీఆర్ నాట్ ఫ్రీ. సరే, బ్రిటిష్ వాడు విభజించి పాలించాడు అంటే కొంతమంది అయితే ఫ్రీగా ఉన్నారు. కొంతమంది అంటే ఇంకా వద్దాం, అక్కడ కూడా వద్దాం. ఒక కులాన్ని మాత్రమే తీసుకుంటున్నాను నేను, ఒక కులాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఒక కులతత్వాన్ని, కుల వ్యవస్థను ఒకదాన్ని తీసుకుంటేనే, అదే పెద్ద కులం వాళ్ళు ఫ్రీగా ఉన్నారని అనుకోవచ్చా? అంటే కుల వ్యవస్థ వరకే, అంతవరకే ఆ ఆస్పెక్ట్ లో మాట్లాడుకుంటే కొన్ని వర్గాలకి ఫ్రీడమ్ ఉంది, కొన్ని వర్గాలకి ఫ్రీడమ్ లేదు. మెజారిటీ వర్గాలకి ఫ్రీడమ్ లేదు. ఎలాంటి ఫ్రీడమ్ లేదు? చదువుకుండే ఫ్రీడమ్ లేదు. ఏమండి, వాళ్ళు అనుకున్న ఉద్యోగం చేసుకుంటే ఫ్రీడమ్ లేదు. వాళ్ళకు ఒక వృత్తిని అంటగడతారు, ఆ వృత్తే వాళ్ళు చెయ్యాలి. ఇష్టమున్నా లేకపోయినా, తర్వాత వాళ్ళు డబ్బులు దాచిపెట్టుకుంటే ఆ దాచిపెట్టుకునేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. భూస్వాముల దగ్గర ఒకవేళ డబ్బు తెచ్చుకుంటే, అప్పు చేస్తే పొరపాటున, ఆ అగత్యం ఏర్పడితే తరతరాలు వెట్టి చాకరీ చేయాలి. ఆ వెట్టి చాకరీ నుంచి తాను కాదు కదా, తన బిడ్డలు, తన మనవళ్ళు, ముని మనవళ్ళు కూడా తప్పించుకునే అవకాశం లేదు. చూడండి పరిస్థితి, స్త్రీలకు స్వేచ్ఛ లేదు, ఒకటి కాదు. తర్వాత వేదాలు చదవడం కాదు కదా, కనీసం వినే యోగ్యం లేదు. వింటే కూడా చెవిలో సీసం పోస్తారు. కనుక స్వేచ్ఛ లేదు అనేకమైన విషయాల్లో, స్వేచ్ఛ లేదు. తర్వాత ఒంటిపైన సరైన బట్ట వేసుకునేటువంటి స్వేచ్ఛ లేదు. మనం భారతదేశ చరిత్రలోకి వెళ్ళి బ్రిటిష్ రాజ్యానికి ముందు మనం చూస్తే, కొంతమంది ఈ నిమ్న వర్గాలకు, సోకాల్డ్ నిమ్న వర్గం అంటూ లేదు నిజానికి దేవుడి సృష్టిలో, ఈ సోకాల్డ్ నిమ్న వర్గాలుగా అణచివేసేసినటువంటి వర్గాల్లో మహిళలు పైబట్ట, తమ మానాన్ని కప్పుకోవడానికి పైబట్టని వాళ్ళు వేసుకోవడానికి కూడా వాళ్ళకి అనుమతి లేదు. తర్వాత ఒక అగ్రవర్ణుడు, వర్ణుడు నడిచి వెళ్తుంటే అతను ఎదురుపడి నడవడానికి అతనికి స్వేచ్ఛ లేదు. చెప్పులు వేసుకొని నడవడానికి స్వేచ్ఛ లేదు. ఎదుట పడి కళ్ళల్లోకి చూడడానికి స్వేచ్ఛ లేదు. అంతేకాదు, ఒక నిమ్నజుడు నడుచుకుంటూ వెళ్తుంటే అతని వెనుక ఒక చీపురు కట్టేవాళ్ళు. సో తర్వాత ఒకే ఊర్లో ఉంటూ
ఒకే బావిలో నీళ్లు ముంచుకొని తాగే, ఒకే సరస్సులో చెరువులో కొలంలో నీళ్లు ముంచుకు తాగేటువంటి మంచినీళ్లు తాగేటువంటి స్వేచ్ఛ లేదు. ఇవన్నీ వాస్తవాలే కదండి, జగమెరిగిన సత్యాలు ఇవన్నీ కూడా. సో స్వేచ్ఛ ఉందా? బ్రిటిష్ రాజ్యానికి ముందు, మొఘలులు రాకముందు నిజమే ఔరంగజేబు లాంటి వాళ్ళు, ఘోరి గజనీ లాంటి వాళ్ళు విపరీతమైన అకృత్యాలు చేశారు. బ్రిటిష్ వాడు కూడా విపరీతంగా దోచుకున్నాడు, అకృత్యాలు చేశాడు. జలియన్ వాలాబాగ్ మనకి ఒక పెద్ద సాక్ష్యం, నిలువెత్తు సాక్ష్యం. కానీ అంతకంటే ముందు తర్వాత మనం అనుకున్న మతాన్ని మనం స్వీకరించేటువంటి ఆ స్వేచ్ఛ కూడా లేదు. మత కలహాలు జరిగాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, క్రైస్తవం భారతదేశానికి రాకమునుకు ఏమండి, తర్వాత క్రైస్తవం భారతదేశంలో పరిడవెళ్ళక మునుపు, క్రైస్తవ్యంతో సంబంధం లేకుండా, తర్వాత ఇస్లాం రాజులు భారతదేశం మీద దండెత్తక మునుపు ఏమండి, మన దేశంలో మత కల్లోలాలు జరిగాయి, మత కలహాలు జరిగాయి. ఉదహరిస్తాను నేను, శైవులకు వైష్ణవులకు పడేది కాదు. శివుణ్ణి పూజించే వారికి విష్ణువుని పూజించేవారు, విష్ణువుని పూజించే వాళ్ళకి. ఈ రోజున సర్వమతాలు ఒకటే అంటున్నారు, సర్వదేవుళ్ళు ఒకటే అంటున్నారు, కానీ మాకు సామరస్యానికి మేము పెట్టింది పేరు అంటున్నారు. కానీ మరి ఈ గడ్డ మీదే రక్తం చిందింపబడింది మతం పేరిట. ఏదో మీరు చెప్తున్నట్టుగా పక్క దేశం నుంచి వచ్చిన మతం కాదు, మీ మతంలోనే, మీ అంతర్శాఖల మధ్యలోనే అంతరం ఏర్పడింది, అగాధం ఏర్పడింది. ఏమండి మత స్వాతంత్ర్యం లేదు. గౌతమ బుద్ధుడు ఈ జీవహింస నచ్చక, తర్వాత ఆయనకి వేదాలను అధికారంగా తీసుకోకుండా ఆయన, తర్వాత కుల వ్యవస్థను తిరస్కరించి ఆయన పక్కకి వెళ్ళి వేరే కుంపుటి పెట్టుకున్నాడు. ఆయన బౌద్ధ మతాన్ని పెట్టుకున్నాడు. బౌద్ధ మతం భారతదేశంలో పుట్టిందనేది జగమెరిగిన సత్యం. కానీ ఈ రోజుల్లో బౌద్ధ మతం ఎంత ఉందండి భారతదేశంలో? బయట దేశాల్లో ఉంది. బౌద్ధుల్ని బయట దేశాలకి తరిమి కొట్టారు, ఇది వాస్తవం కాదా? తరిమి కొట్టిన తర్వాత బౌద్ధ మతంలోకి వెళ్ళి బౌద్ధ మతాన్ని రెండుగా చీల్చారు, హీనయానం మహాయానం అని. బౌద్ధ మతంలో అసలు దేవుడే లేడు. అలాంటి బౌద్ధ మతంలో విగ్రహారాధనని సృష్టించి మహాయానాన్ని తీసుకొచ్చారు. బుద్ధ భగవానుడు అన్నారు, ఆ గౌతమ బుద్ధుణ్ణి 10వ అవతారంగా అభివర్ణించారు. నిజానికి 10వ అవతారం కాదు ఆయన, 10వ అవతారం పురాణాల ప్రకారం, వాళ్ళ శాస్త్రాల ప్రకారం బుద్ధుడు కానే కాదు. బుద్ధుడు ఈ మతాన్ని వదిలి పక్కకు వెళ్ళాడు. సో నిజంగా మత స్వాతంత్ర్యం కూడా లేదు. ఎస్, ఔరంగజేబు లాంటి వాళ్ళు, కొంతమంది ముస్లిం నియంతృత్వ నిరంకుశ పరిపాలన చేసినటువంటి నియంతలు మతాన్ని రుద్దారు, కాదనట్లేదు, రుద్దుండవచ్చు. కానీ ఇది మతాన్ని రుద్దడం కాదా? తర్వాత ఎకనమిక్గా డెవలప్ అవడానికి వీల్లేదు, ఆర్థిక స్వాతంత్ర్యం లేదు. సో మెనీ వేస్, ఎడ్యుకేషన్కి స్వాతంత్ర్యం లేదు, మత విశ్వాసానికి స్వాతంత్ర్యం లేదు, నేను అనుకున్న బట్టలు వేసుకోవడానికి స్వాతంత్ర్యం లేదు. సో వాజ్ ఇండియా ఫ్రీ బిఫోర్ ద బ్రిటిష్ రాజ్? నో, ఇండియా వాజ్ నాట్ ఫ్రీ. ఇండియా వాజ్ నాట్ ఫ్రీ. సో ఇంకొకటి కూడా, ఇంకొక మాట కూడా అనాలి ఇక్కడ. ఇంకా మీరు ఒక మాట అన్నారు, విభజించి పాలించాడు అంటున్నారు అని, చిన్నప్పుడు చదువుకున్నాం మనం. నిజమే అది, బ్రిటిష్ వాడు విభజించి పాలించాడు నిజమే. కానీ బ్రిటిష్ వాడి కంటే ముందు విభజించి పాలించింది ఎవరండి? కులం పేరిట దేశ సమాజాన్ని నిట్ట నిలువున చీల్చేసింది ఎవరు? ఈ రోజుకి ఆ చీలిక, ఆ పేలికలు కలవట్లేదు. ఆ స్వాతంత్ర దినం వచ్చినప్పుడు ఆగస్టు 15న, జనవరి 26న జెండా ముందు నించుని ఒక అబద్ధం చెప్తాం మనం. కులం ఒక్కటే, మతం ఒక్కటే, మనమంతా ఒక్కటే అంటాం. అదే రోజు సాయంత్రం ఒకవేళ పెళ్లి చూపులు జరిగితే మన అమ్మాయికి, వేరే కులం వాడికి మన అమ్మాయికి పెళ్లి చూపులు పెట్టనే పెట్టాం, వేరే మతం వాడికి మన అమ్మాయికి పెళ్లి చూపులు పెట్టనే పెట్టాం. కానీ జెండా ముందు మంత్రం మాత్రం నించుని ఆ పవిత్రమైనటువంటి జాతీయ గీతం పాడుతూ
ఒక అపవిత్రమైన అబద్ధం ఆడతాం మనం, మనమంతా ఒకటే అని. ఈ రోజుకి కులం మనల్ని విభజిస్తూనే ఉంది. మతంలోకి వెళ్ళి మతంలో ఉన్న వాళ్ళని కూడా విభజిస్తుంది. హైందవ మతంలో ఒక మంచి ఏంటంటే హిందువులందరిని ఒక దగ్గర తెస్తుంది అది, కానీ ఆ హైందవ సమాజాన్ని కూడా కులం విభజించలేదు. క్రైస్తవ సమాజాన్ని కూడా ఈరోజు కులం విభజిస్తుంది, అందరిని విభజిస్తుంది. ఆ కులం ఆ అంటుకున్న రోగం, ఆ రుగ్మత, ఆ సామాజిక రుగ్మత ఈరోజుకు ఇంకా విడిపించుకోలేకపోతున్నాం. కరోనా అన్న ఇంకో సంవత్సరంలో పోతుందేమో. ఇది కరోనా కంటే కరోడా ఇది. సో వి వర్ నాట్ ఫ్రీ సురేష్ గారు. అయితే అలా ఉండేది మన యొక్క భారతదేశం అనేది. ఏదో అందరూ స్వేచ్ఛను అనుభవించే వాళ్ళు కాదు, కానీ అప్పుడు కూడా అసమానతలు ఉన్నాయి. వారి యొక్క స్వేచ్ఛను హరించిన వ్యక్తులు ఉన్నారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ స్వేచ్ఛ లేకుండా ఉన్నారని మీరు చెప్పారు. తప్పకుండా అండి. ఇప్పుడు మీకు ఇంకా చూడండి, సామాజిక విషయాల్లో మీకు చెప్పాలంటే జెండర్ డిస్క్రిమినేషన్ కూడా ఒక ఒక రేపో మాపో చనిపోయేవాడికి, అంటే నేను కొంచెము అంటే నేను వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను, రేపో మాపో చనిపోయేవాడికి నిన్నో మొన్నో పుట్టి ఈడికి కూడా ఇంకా రానటువంటి ఆడపిల్లని తెచ్చి కట్టేవాళ్ళు చూసారండి. మా తెలుగు మాస్టర్ చెప్పేవాడు అనమాట, అమ్మాయికి కులుకు ప్రాణం వచ్చేటప్పటికి వీడికి వణుకు ప్రాయం వచ్చేదట. అంటే బాల్య వివాహాలు ఎంత ఘోరంగా జరిగాయంటే, ఒక పాపం అపంశుభం తెలియనటువంటి ఒక బాలికను తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఒక ముసలివాడితో అంటగట్టేవాళ్ళు, ఎదురు కట్నం ఇచ్చి కన్యాశుల్కం అనేవాళ్ళు. నా వాడు చచ్చాక సంప్రదాయం ప్రకారం ఇంకొకటి పెళ్లి చేసుకోకూడదు. కన్యాశుల్కం ఎందుకు రాశాడు ఆయన? దాంట్లో ఉన్నటువంటి ఆ సంస్కరణ ఏంటి? అందులో ఉన్నటువంటి నీతి ఏంటి ఆ కథలో? సో అందువల్ల ఏమిటంటే ఇంకా ఆమెకి గుండు గొరిగించి బొట్టు పెట్టరు, అంటే ఆమెను అందవిహీనంగా చేసి తెల్ల బట్టలు కట్టి ఇంటిల్లి పాదికి. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంటిల్లి పాదికి అమ్మాయి చాకరీ చేస్తూ, బండ చాకరీ చేస్తూ ఉండాలన్నమాట. విలియం కేరీ భారతదేశానికి వచ్చేనాటికి, 200 సంవత్సరాల క్రితం వచ్చాడు భారతదేశానికి విలియం కేరీ. అంటే బ్రిటిష్ వాడు ఈస్టిండియా కంపెనీ వచ్చిన 200 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ క్రిస్టియన్ మిషన్స్. నా ఆయన వెస్ట్ బెంగాల్లో, ఆయన ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అంటున్నారు, అప్పుడు బెంగాల్ అనేవాళ్ళు, ఎందుకంటే బంగ్లాదేశ్ కలిసి ఉండేది. సో ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ కలిసి ఉండేది. ఆయన వచ్చేనాటికి 50,000 బాల్య వితంతువులు ఒక్క బెంగాల్ రాష్ట్రంలోనే ఉన్నారంటే మీరు నమ్మగలరా? 50,000 బాల్య వితంతువులు చనిపోయిన వారు. వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు. ఇంకా చూడండి, ఏమండి అలా చంపేసేవాళ్ళంటే కదా సతీ సహగమనం. సతీ సహగమనాన్ని తీసుకుంటే మనం, సతీ సహగమనంలో భార్య బ్రతకడం, ఒకవేళ పాపం ఆవిడకి బతకాలని ఉందనుకోండి, భర్త చనిపోయిన తర్వాత కూడా ఆవిడకి బతకడానికి లేదు. అంటే స్వేచ్ఛ ఎక్కడ ఉంది చెప్పండి? స్వేచ్ఛ లేదు. రైట్. సో అన్ని రకాలమైన యాస్పెక్ట్లు మనం గమనించిన తర్వాత అర్థమయ్యేది ఏంటంటే, బ్రిటిష్ వాడు రాకముందు కూడా మెజారిటీ ఆఫ్ ఇండియన్ పీపుల్ వాళ్ళకి స్వేచ్ఛ అనేది లేదు. సామాజికంగా, ఆర్థికంగా లేదు, దైవ చింతన పరంగా లేదు, ఇంకా వారి వృత్తి పరంగా కూడా లేదు అనేది మనం చూసాం. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఎరగా కనిపించే యొక్క సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. తరువాత బెల్ ఐకాన్ని గంట ఆకారంలో ఉన్నటువంటి దాన్ని క్లిక్ చేయండి, మీకు ప్రతి నోటిఫికేషన్ వస్తుంది.